మరి స్టార్టింగ్ ఎవరెవరిని కలిసారు ఎక్కడెక్కడ తిరిగారు అవకాశాల గురించి మీ డాడీతో పాటు నువ్వు కూడా వెళ్ళినావా ఎక్కడెక్కడ మళ్ళీ గుర్తున్న ప్లేస్ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు నేను కృష్ణానగర్ దగ్గరికి వెళ్ళాను మళ్ళీ జూబ్లెస్ జూబ్లెస్ ఆఫీస్కి వెళ్ళాను రాజమౌళి వాళ్ళ రాజమౌళి మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను మళ్ళీ అటు ఇటు తిరిగేదాన్ని దిల్ ఆఫీస్ కూడా దిల్ రాజు ఆఫీస్ ఇంకా సురేష్ సురేష్ బాబు ఆఫీస్ అక్కడ రాజు అని డైరెక్టర్ గారిని వాళ్ళని కలిసిన మేము కలిసి ఇట్లా సంగతి మా పాప చేస్తుంది అనేది ఆయన ద్వారా కూడా ఆయన కూడా కొంచెం పరిచయం చేశాడు అన్నట్టు మా పాప చేస్తుంది అని వాళ్ళ డైరెక్టర్ పిలిచి డైరెక్టర్ డిపార్ట్మెంట్ పిలిచి ఏమైనా ఇట్లా తీసుకొని ఒక డైలాగ్ చెప్పుడు ఇవి చూసిన తర్వాత ఓకే కానీ ఇంకా రావాలి అంటే ఇది షో అంటే బాగా కామెడీకి సంబంధించింది అంటే పటాష్ ట్రై చేసిన అన్నట్టు అప్పుడు మేము ఇంకా కామెడీ స్టాండింగ్ కామెడీ ఇంకా ఉండాలి అనేది అంటే ఇంకా కావాలనే దాని ద్వారా మళ్ళీ వచ్చేసాను మళ్ళీ ఊరిని ఆడ ఉండి రెండు మూడు రోజులు ఆడ ఉండేసి మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చేయాలనేది ఆలోచనతో చేసి కొంచెం ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి అప్పుడు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక జబర్దస్త్కి రాజమౌళి గారి పరిచయం కావడం జరిగింది ఆయన ద్వారా ఫస్ట్ స్కి స్కిట్ అవకాశం ఆయన ద్వారా ఆ స్కిట్ టెన్ టు టెన్ మార్కులు రావడం ఆ రోజు మా పాప లక్ ఆ రోజు మేడం గారు స్టేజ్ మీద గుర్తించడం అంత పెద్ద స్టేజ్ మీద మేడం గారు కొత్తగా వచ్చిన పేరు కూడా ఆ మదర్ క్యారెక్టర్ ఉన్నది అనే క్యారెక్టర్ అట్లా గుర్తించడం ఇంకా మా పాపకి చాలా అదృష్టం అన్నట్టుగా మేడం గురించి గుర్తించేవారికి పాపకు అవకాశాలు అవకాశాల కోసం మీరు చాలా స్ట్రగుల్స్ చేశారని విన్నాను సో ఏంటి ఆ స్ట్రగుల్స్ ఒకసారి చెప్తారా ఇక అయితే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే జబర్దస్త్ వాళ్ళు ఎక్కడుంటో తెలియదు తెలియని పరిస్థితిలో ఇక తిరుగుడు ఇక ఇవ ఇక్కడ ఇక్కడ పోతే అవుతుంది ఈడ కొంతమంది చెప్తారు ఇక్కడ కృష్ణానగర్ పోయండి ఎక్కడ ఉంటారు అక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియో పోయింది అట్లా 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 తిరిగి అట్లా తిరగడం జరిగింది అన్నట్టు బాగా అన్నీ తిరిగినా కూడా నిరాశ సాయంత్రం వరకు ఏంటంటే మళ్ళీ రిటర్న్ వచ్చి మేము మళ్ళీ వచ్చి హాస్టల్లో ఉండాలి మాకు అక్కడ రూమ్ గట్ట ఏం లేదు ఇక్కడ నుంచి పోయినాం కదా అట్లా హాస్టల్లో ఉండి ఇక ఇట్లా జరుగుతుందని ఒక త్రీ మంత్స్ బాగా తిరిగిన ఉన్నాడు ఆ తిరిగిన తర్వాత ఇట్లా అయితే మా పాపకి లైఫ్ నుంచిందంత రాజమ గారు ఇప్పుడు ఆయన మేము ఫోన్ చేయడం ఆయన మా ఫోను అయితే చాలా చాలాసార్లు ఫోన్లు చేస్తాం వాళ్ళు ఏదో బిజీలో ఉంటారు తర్వాత చేస్తాం అబ్బా అని పెట్టేస్తారు కానీ రాజమౌళి గారు అట్లా కాదు ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు మా మా రాజమౌళి గారు ఎలా పరచు ఆ రాజమౌళి గారు వచ్చేసి ఇక్కడే ఇక్కడ మన గోడల్లోనే పరిచయం మనకి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా పరిచయం చేసుకున్న తర్వాత ఇక అట్లా ఇక జబర్దస్త్ పోయిన తర్వాత రిలేషన్షిప్ టైప్ అయిపోయింది అన్నట్టు అంతే సో ఆయన ద్వారా మీకు అవకాశం వచ్చింది అవునండి అంతే సూపర్ సో ఇంకొకటి సురేష్ బాబు వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళి చాలాసేపు కూర్చున్నారా అవునండి ఇది ఇప్పుడు సినిమా నారప్ప సినిమా కోసం సినిమా కోసం ఆడిషన్కి వెళ్ళినాం అది మేము ఇప్పుడు మేడం రూమ్ దగ్గర ఉన్నాము మేము జబర్దస్త్లో ఉన్నాం అక్కడికి ఒక డైరెక్టర్ అట్లా వచ్చారు అన్నట్టు వచ్చి అక్కడ నుంచి అబ్బా మాకు పాప అవసరం ఉంటుంది ఇట్లా నారప్ప సినిమా షూటింగ్ జరుగుతుంది శ్రీకాంత్ అడ్డాల గారు చేస్తున్నారు అన్నట్టు దాని నుంచి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఫోర్ ఓ క్లాక్ వరకు రమ్మన్నారు తర్వాత ఫోర్ ఓ క్లాక్ అంటే ఇంకా టైం పట్టిందండి ఫైవ్ క్లాక్ వరకు ఆడుంటే ఇక వాళ్ళు లోపల ఆఫీస్లోకి తీసుకెళ్ళారు ఆడ ఒక గంట సేపు పెట్టారు ఆడిషన్ వాళ్ళకి కాస్టమ్స్ చేసి ఆడిషన్ చేసుకొని ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు బిఫోర్ మేము కూడా వెయిట్ చేసినాం అంత పెద్ద లక్ సినిమా వచ్చింది మా పాపకంటే మాకు కూడా ఎట్లా ఉంటుంది అంత తొందరగా అయితే రాదు కదా ఇక వచ్చింది అనుకునే దాన్ని బట్టి ఇక ఇంకా తర్వాత వాళ్ళు ఫోన్ చేయలేదండి అది సో వెయిట్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా ఏదైనా సినిమాలకు మళ్ళీ వెళ్ళారు అంటే చిన్న చిన్న మూవీస్ పోయినా వాటి పేర్లు అయితే తెలియదు అండి దిల్ రాజు ఆఫీస్లో షూటింగ్ అయినా వెళ్ళిరు సో దిల్ రాజు ఆఫీస్కి ఎలా వెళ్ళారు మీరు అయితే అయితే అక్కడ హాస్టల్లో పరిచయమైన ఒక అతనితో ఆయన ఏమైందంటే ఇట్లా మీరు ఇక్కడే ఉంటాం కాదు అక్కడ అక్కడ విజయ అని మా విజయనా ఆయన ద్వారా కొంచెం పరిచయం అయింది అన్నట్టు ఆయన ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా ఆడిషన్స్ అక్కడే దొరుకుతాయి దిల్దా ఆఫీస్ కడికి అక్కడికి వెళ్ళి ట్రై చేయడం అన్న కంపల్సరీ పాప ఫ్యూచర్ మారుతుంది అని అంటే అక్కడికి వెళ్ళి రెండు మూడు సినిమాలు కూడా మేము ఆడిషన్ ఇచ్చాను అది కూడా రెస్పాన్సిబుల్ ఏం రాలేదు ప్రజెంట్లు అయితే ఇప్పుడు ఇంకా మాకు లక్లో జీవం దాంట్లో పడటం ఇంకా ఆయనే మాకు అవకాశం ఇచ్చి ఆయన ఒకటే పర్మనెంట్గా మీరు ఎటు తిరిగి అవసరం లేని ఒక గుడ్ న్యూస్ జబర్దస్త్ గురించి చెప్పినా సో జబర్దస్త్ జస్ట్లు పరిచయం నాకు రాజమౌళి మామయ్య జీవన్ మామయ్య జీవన్ మామయ్య దాంట్లో ఒక ఆయన 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 ఉంటాడు శేఖర్ శేఖర్ పేరు ఫుల్ పరిచయం అంతే బుల్లెట్ భాస్కర్ అప్పారావు అప్ప మళ్ళీ సో వీళ్ళ గురించి నువ్వు ఒక్కొక్కల గురించి చెప్పాలి సరే ఇప్పుడు రాజమౌళి మావయి అంటున్నావు కదా సో రాజమౌళి గురించి చెప్పు ఏం చెప్తావు అంటే నీకు ఎలా అనిపిస్తా చూసుకుంటూ చెప్పు నన్ను బాగా చూసుకుంటాడు నన్ను బాగా చూసుకుంటాడు ప్లస్ చిన్ని బంగారం అలా పిలుస్తాడు

డైలాగ్ చెప్పనగానే మళ్ళీ మధ్యలో వరకు స్టాప్ అన్నాడు హాఫ్ చేసి మళ్ళీ దాన్ని ఎడగొట్టి మళ్ళీ చెప్పానాడు మళ్ళీ పిలిచి మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది ఏమో ఇంకా అప్పుడు భాస్కర్ అని ఏమంటానండి ఏం నేర్పించినా ఏం నేర్పించాను ఏ నువ్వు తీసుకొస్తా వస్తుంది చేస్తా చేస్తా అని చెప్పిన మళ్ళీ హాపి కాని మళ్ళీ స్టార్ట్ అంటే ఫస్ట్ అని చెప్తాను అని భయపడితే ఫస్ట్ ఏడ్చింది అసలు ఏడ్చింది తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళా రాజమల్లి గారు ఇక మళ్ళా ఏ అట్లా కాదు బంగారం ఎడవద్దు డేర్గా చెప్పాలి ఎక్కడ ఆపంటే అక్కడ ఆపి మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి మళ్ళీ మొదటి పోవద్దు అని చెప్పి అట్లా చెప్పిన ఓకే అని చెప్పి కొద్దిసేపు పక్క తీసుకెళ్ళి కూల్ డ్రింక్స్ తాపించుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు ఓకే ఓకే చెప్పింది చెప్పింది పది సార్లు చెప్పించాక అప్పుడు ఆయనకు నమ్మకం అనిపిస్తుంది అమ్మ స్టేజ్ మీద మళ్ళీ తర్వాత ఆయనే పిలిచి ఆయనే ఇట్లా పిలిచి ఇటు రావు చిట్టి అన్నాడు పిలిచి నిన్ను అట్లా భయపెట్టిస్తుంది అని ఇక్కడ నువ్వు ఇట్లా చెప్తేనే స్టేజ్ మీద చెప్పగలుగుతావు అనే డేరు మళ్ళీ ఆయన ఫస్ట్ కోపపడతాడు కోపం బాగుంటుంది కానీ తర్వాత మళ్ళీ మనసు మంచిదే మంచిగా ఉంటారు ఎవరైనా కలిసి అందరూ కలుస్తా కంపల్సరీ అందరు కలుస్తారు అందరు ఆయన ప్లస్ అసలు జబర్దస్త్లో ఒకళ్ళు మంచి ఒకళ్ళు లేదా అని చెప్పదు అందరూ ఓకే అందరూ బాగా చేస్తున్నారు పాపని మేము ఎంకరేజ్ చేయండి అసలు మీ పాపను గుర్తించి తీసుకురావడమే గ్రేట్ అంటారు చాలా అట్లా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా మాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఎవ్వరూనా ఎవిథింగ్ ఎట్లా ఉంటే ఇక చేస్తుంది కన్ఫర్మ్ చేస్తుంది అండి ఇవాళ అవకాశం లేకపోయినా రేపైనా వస్తుంది కానీ మీరు రావటం అంటే బంద్ కాకుండా చెప్తారు సో ఫస్ట్ టైం బుల్లెట్ భాస్కర్ టీంలో చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు నువ్వు ఏడ్చినావని డాడీ చెప్పాడు సో ఆ టైం నీకు ఆ టైంలో నీకు ఎట్లా అనిపించింది ఏమనుకున్నావు తర్వాత అమ్మాయ ఆయన మనసు మంచిదే లే అనుకున్నా కూల్ డ్రింక్స్ నేను చెయ్యని అన్నాను ఫస్ట్ చెయ్యని ఒక వన్ డే పోగానే భయం భయపడిచ్చేసింది బాగా తర్వాత నార్మల్ అయిపోయినా ఇక ఓకే సో ఫేవరెట్ హీరో ఎవరు రామ్ చరణ్ రామ్ చరణ్ సో రామ్ చరణ్ బాలకృష్ణ ఎందుకు ఇష్టం అంటే డైలాగ్స్ అంటే ఇష్టం అని చెప్పిన

నీకు ఇష్టమైన టీం లీడర్ ఎవరు టీం లీడర్ ఆర్టిస్ట్ సరే టీం లీడర్ చెప్పు ఫస్ట్ జీవన్ జీవన్ మామయ్య ఎందుకు మస్తి ఇష్టం ఆయన లైఫ్ ఇచ్చాడు నాకు నీకు లైఫ్ ఇచ్చి రాజమల రాజమల మామయ్య జీవన్ మామయ్య లైఫ్ ఇచ్చేసారు అందుకే ఇష్టం సో యాక్టింగ్ పరంగా ఎవరు ఇష్టం ఇద్దరు ఇద్దరు జీవన్ రాజమల జీవన్ మామయ్య ఇద్దరు ఇష్టం వాళ్ళిద్దరే ఇంకా సూపర్ జబర్దస్త్ గురించి నువ్వేం చెప్తావు అంటే ఇంతకుముందు జబర్దస్త్ గురించి నువ్వు పోక నువ్వు జబర్దస్త్లోకి పోకముందు కానీ పోయాక కానీ ఇప్పుడు జబర్దస్త్ గురించి ఎవరు అడిగితే జబర్దస్త్ షో అంటే ఏం చెప్తావు నువ్వు చెప్పలే చెప్పాలి ఎందుకు ఇప్పుడు నీ ఫ్రెండ్స్ పెడతారు జబర్దస్త్ షో గురించి చెప్పవా సాత్విక అసలు ఏంటి జబర్దస్త్ షో అంటే ఏం చెప్తాను అంటే కామెడీ అంత కామెడీ చేస్తారు అదొక ఎంటర్‌టైన్‌మెంట్ షో కామెడీ ఉంటది అలా చెప్తాను అదొక ఎంటర్‌టైన్‌మెంట్ షో నాకు లైఫ్ ఇచ్చింది చాలా మందికి లైఫ్ ఇచ్చింది చాలా మంది చూస్తారు ఈ షో ద్వారా చాలా మందిని ఎంటర్‌టైన్ చేస్తున్నాం తెలుగు రాష్ట్రాలంతా అందరిని నవ్విస్తున్నాము సో ఈ రోజు మేము ఈ స్టేజ్ ఉన్నామంటే జబర్దస్త్ సో చాలా మంది అంతే కదా అందరికి లైఫ్ ఇచ్చింది కదా సో ఇప్పుడు నీకు లైఫ్ ఇచ్చింది

అక్కడ ఎవరు యాంకర్ ఉన్నారు ఇట్రా ఇట్రామ్మ అంటావా ఏ అది అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నిన్ను నైన్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి చేసినావు నరేష్ అంది పేరు ఇట్రామ్మ అంటావా అంతేనా చూసావా అమ్మ అక్కడే ఇట్లా అని చూడు చూడు ఇప్పుడే హుషారైపోయింది ఇప్పుడే హుషారైపోయినా చూడు ఇట్లా రాని అక్కడ ఎవరో నన్ను యాంకర్ అప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నువ్వే కదా చేసింది మరి ఇప్పుడు అంటే కష్టం అమ్మ ఇప్పుడు డేట్స్ ఖాళీలో ఉంటావా డేట్స్ ఖాళీలో చెప్తావా ఇప్పుడు ఇంటర్ అప్పుడు హీరోయిన్ అయ్యాక ఇంటర్వ్యూ పెడితే డేట్స్ ఖాళీలో ఉంటావా ఇస్తావు పక్కా ఓకే